దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియులందరికీ లార్డ్స్ ఆఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపున మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. నూతన సంవత్సరంలోనికి మనము ఇంకొక 2 రోజుల్లో వెళ్ళబోతున్నాము ప్రభు యొక్క మహాకృపను బట్టి. అయితే మరి ఈ నూతన సంవత్సరంలోనికి వెళ్ళే ముందు తప్పకుండా ప్రతి విశ్వాసి చేయవలసినటువంటి 3 ప్రాముఖ్యమైన పనులను ఈరోజు మీకు తెలియజేయమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించున్నారు. సమయం చాలా తక్కువగా ఉంది, అయినప్పటికీ ఈ వాక్యం మీరు విని ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి పనులు మీరు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా నూతన సంవత్సరంలో మీరు ఆశీర్వదించబడతారు, దేవుని యొక్క వాగ్దానంతో మీరు ముందుకు సాగుతారు అని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. మరి కీర్తనల గ్రంథము 117:1-2 వచనాల్లో ఈ విధంగా రాయబడింది, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అని ఇక్కడ దావీదు భక్తుడు రాస్తున్నాడండి. అవును, కృప అంటే అర్థము అర్హత లేని వ్యక్తికి, యోగ్యత లేని వ్యక్తికి దేవాది దేవుడు ఇచ్చేటువంటి గొప్ప వరము లేదా గొప్ప బహుమానమునే కృప అని పిలవచ్చు. ఈ రోజుల్లో మరి ఎలాంటి యోగ్యత లేని వ్యక్తి పైన, ఎంతో పాపం చేసినటువంటి వ్యక్తి పైన దేవుని యొక్క మహాకనికరము, మహాకృప ఉండడం వల్లే ఇంకా సజీవులుగా, సజీవురాండ్రగా మనందరము కూడా ఈ సంవత్సరాంతం వరకు కూడా నిలబడగలిగి ఉన్నాము. ఎంతోమంది మరి ఈ సంవత్సరం మొదట్లో ఉన్నవారు ఈ రోజుకు సజీవుల లెక్కలో లేరండి. జనవరి కొత్త సంవత్సరం చూసిన వారు మరలా ఇప్పుడు మన యొక్క ఆప్తులు కానీ మన ప్రియులను కానీ మనం కోల్పోయి ఉండవచ్చు. కానీ నీ పైన నా పైన దేవుని యొక్క మహాకృప ఉంది కాబట్టే, ఆయన యొక్క కరుణ వాత్సల్యం ఉంది కాబట్టే ఇంకా మనల్ని దేవుడు ఆయన యొక్క రెక్కల నీడలో కాపాడుతూ సంరక్షిస్తూ అనేకమైనటువంటి పోరాటాల నుంచి, అనేకమైనటువంటి కష్ట నష్టాల నుంచి, మరణాంధకారమైనటువంటి పరిస్థితుల నుంచి, ఇబ్బంది అనే కొలిమిలో నుండి మనందరినీ కూడా ఎంతో సురక్షితంగా మరి ఈ యొక్క సంవత్సరాంతానికి నడిపించున్నారు. అందును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. మరి నా విషయానికి వచ్చేటప్పటికీ నేను ఎప్పుడు కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటానండి. ఎక్కడో మారుమూల ఒక చిన్న ఊర్లో ఉన్నటువంటి నన్ను ప్రభు ఇంత దూరం తీసుకొచ్చి, ఒక విశ్వాసిగా ఉంటే చాలు ప్రభువా, నీ దగ్గర ఒక నమ్మకస్తురాలుగా ఉంటే చాలు ప్రభువా, ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి దశమభాగం చెల్లిస్తూ మరి రోజుకు 3 మార్లు ప్రార్థించుకొని నీకు నేను నచ్చిన జీవితం నేను జీవిస్తే చాలు ప్రభువా అని నేను అడిగేదానండి ప్రభువుని ఎప్పుడు ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు. కానీ ప్రభువు నాకు అంతకన్నా గొప్ప బాధ్యతను ఇచ్చారు. 10 మందికి సువార్త చెప్పేటువంటి అర్హత నాకు లేదు, కానీ ప్రభువు నన్ను ఎంతలా నమ్మారంటే, ఎంతగా ప్రేమించారంటే, నేను ఉన్న ఊరిలో కాదు, నాకు తెలిసిన వారి మధ్యలో కాదు, నాకు తెలియనటువంటి ఒక అన్య ప్రాంతానికి తీసుకొచ్చి, అన్య రాష్ట్రానికి తీసుకొచ్చి నన్ను, నా భర్తని, నా పిల్లల్ని మరి ఈ అన్ని జనాంగం మధ్యలో సువార్తను ప్రకటింపచేస్తున్నారు, ఇక్కడ మందిర నిర్మాణం జరిగించారు అంటే నిజంగా అది దేవుని యొక్క మహాకృప అండి. హల్లెలూయా. మరి కొన్నిసార్లు నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచించుకుంటా, ప్రభువా నాకన్నా మంచి దైవజనులు ఉన్నారు, నాకన్నా ఎంతో కష్టపడేటువంటి దైవజనులు ఉన్నారు, కనీసం 3 పూట్ల తిండి కూడా లేని దైవజనులు ఉన్నారు, అయినా సరే నిస్వార్థంగా ఉపవాసాలు ఉంటూ ఇంకా ప్రభువు యందు నిరీక్షణ కలిగి ఉంటూ నీకు నమ్మకంగా చేసేటువంటి దైవజనులు ఎంతోమంది ఉన్నారు కదయ్యా, మరి వారందరికీ లేనటువంటి అవకాశము, వారందరికీ లేనటువంటి భాగ్యము నువ్వు నన్ను నాలో నువ్వు ఏం చూసి ఇచ్చావు ప్రభువా, నువ్వు నాలో ఏముందని ఇంతగా నన్ను హెచ్చించావు. ఎంతోమంది దైవజనులు అనుకుంటారు ఒక్కసారైనా మీడియాలోకి వెళ్ళి వాక్యం చెప్తే బాగుండు, ఒక్కసారైనా మరి నేను టీవీలో కనిపిస్తే బాగుండు అని అనేటువంటి దైవజనులు ఎంతోమంది ఉంటారు. ఎంత వాక్చాతుర్యము, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి ఎంతోమంది దైవజనులు ఉన్నారు, నాకన్నా కూడా బాగా ప్రసంగించేటువంటి ప్రసంగీకురాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కూడా దేవుడు మరుగు చేసి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి నేను
ప్రతి క్షణము ప్రతి దినము కూడా దేవుని సన్నిధానంలో మోకరించి ప్రభువా నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞత కలిగి ఉన్నాను ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి అని నేను ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటానండి. దేవుని యొక్క కృప ఎవరి మీద అయితే ఉంటుందో అగాధంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా దేవుడు పైకి లేపుతాడండి. అదే దేవుని యొక్క ప్రేమ, అదే దేవుని యొక్క కృప. ప్రభువు నాతో ఒకటే అంటారు, నా కృప నీ పైన ఎంతో హెచ్చుగా ఉంది కాబట్టే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. నా ప్రేమ నీ పైన ఎంతో అధికంగా ఉంది కాబట్టే నేను నిన్ను ఎంతో నమ్ముచున్నాను కాబట్టే ఈ అవకాశాన్ని నేను నీకు ఇచ్చాను. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, నీ చెలికాండ్ర కంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, అందుకనే నీ సహోదరుల కంటే నిన్ను హెచ్చిస్తున్నాను. అనేకమైనటువంటి నోటి మాటల వల్ల కలుగు నొప్పి నీకు తగలకుండా నేను నిన్ను కాపాడుతున్నాను అని ప్రభువారు నాతో ఎప్పుడు చెప్తుంటారు. మీతో కూడా అనేక సార్లు ఈ మాటలు చెప్పి ఉంటారు. ఎన్నో కష్టాలలో, ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో ఇరుకుకరమైనటువంటి మార్గాల్లో నుండి మీరు ఈ సంవత్సరం అంతా ప్రయాణించారేమో, ఎంతోమంది మిమ్మల్ని నిందించారేమో, ఎంతోమంది మిమ్మల్ని దూషించారేమో, అయినా సరే నోటి మాటల వల్ల కలుగు నొప్పి తగలకుండా ప్రభు మిమ్మల్ని చాటు చేసున్నారేమో, అది దేవుని యొక్క కృప అండి, అది దేవుని యొక్క విశ్వాస్యత. మిమ్మల్ని ఎంతో నమ్మారు ఆయన, అందుకనే ఆయన యొక్క విశ్వాస్యత మీ జీవితంలో నిరంతరము నిలిచి ఉంటుంది ఇప్పటి వరకు. కనుక అనేక పరిస్థితులు మీరు దాటుకుంటూ మరి ఈ దినం వరకు వచ్చి ఉన్నారు. మరి ప్రభువుకు మీరేం చేశారు? ఆయన మీ పట్ల ఇంత నమ్మకంగా ఉన్నారు కదా, ఆయన మీ పట్ల ఆయన యొక్క కృపని ఎడబాయకుండా ఆయన చెప్పిన మాట మీ విషయంలో జరిగే విధంగా ఆయన ఎప్పటికప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు కాబట్టి మరి మీరు ప్రభువుకి ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నారు? ఏం చేశారు దేవుని కోసం? పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ప్రభువుకి మీ బలులు అర్పణలు కాదండి, మీ విరిగి నలిగిన హృదయమే ఆయనకి గొప్ప బలి. హల్లెలూయా. ఈరోజు హృదయపూర్వకంగా మోకరించి కూర్చుని కన్నీటితో విరిగి నలిగినటువంటి హృదయంతో ప్రభువా నీకు కృతజ్ఞతలు తండ్రి, ఏ భాగ్యము లేనటువంటి ఈ అభాగ్యుడికి, ఈ అభాగ్యురాలికి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప కృప చాలు నాయన, నీకు వందనాలు అని ఒక్క థ్యాంక్స్ మీరు చెప్పి చూడండి. దేవుడు ఎంతో మురిసిపోతాడు, ఎంతో ఆనందిస్తాడు. నా కుమార్తె, నా కుమారుడు ఈరోజు నాతో ఎంతో చక్కగా మాట్లాడాడు, ఎంతో చక్కగా మాట్లాడింది, నాకు ఇది చాలు అని అనుకుంటాడండి. ఆయన మన నుంచి డబ్బులు కావాలనో, గొప్ప గొప్ప కానుకలు కావాలనో, లేకపోతే మేడల మిద్దలు కట్టి ఇవ్వాలన్నో ప్రభువు మనల నుంచి ఏది ఆశించట్లేదు. కృతజ్ఞత కలిగిన హృదయము ఆయనకు కావాలి, నమ్మకస్తులు ఆయనకు కావాలి, విరిగి నలిగిన హృదయము ఆయనకు కావాలి. అదే దేవునికి ఇష్టమైన బలి. అయితే మరి నూతన సంవత్సరంలోకి వెళ్లే ముందు నేను ఒక మూడు ప్రాముఖ్యమైన పనులు మిమ్మల్ని చేయమని చెప్దాం అనుకుంటున్నాను. మొట్టమొదటి పని, మీ దగ్గర ఒక డైరీ ఉంటే కనుక లేదా ఒక చిన్న పుస్తకం ఉంటే కనుక జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు కూడా ప్రతీ నెల మీకు డేట్స్ గుర్తుంటే డేట్ వైజ్గా ప్రతీ నెలలో దేవుడు మీకు ఏమేమి మేలులు చేశారో అన్నీ రాయండి. ప్రతి నెల ఏం జరిగిందో అన్నీ రాసుకుంటూ వెళ్ళండి. మీకు దేవుడు ఎవరి ద్వారానైనా బహుమానాలు ఇప్పించారా, లేదా మీ జాబ్లో మీకు ఏదన్నా హైక్ వచ్చిందా, ప్రమోషన్ వచ్చిందా, మీ శాలరీ ఇంక్రీజ్ అయిందా, లేదా మీ వివాహం అయిందా, లేదా మీకు గర్భఫలం వచ్చిందా, లేదా మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో మీరు అత్యధికమైనటువంటి లాభాలు పొందారా, లేదా మీ ఇంట్లో ఏదైనా ఒక మంచి శుభకార్యం జరిగిందా, లేదా మీరు మరణకరమైనటువంటి పరిస్థితుల నుండి బయటికి వచ్చారా, మీరు ప్రమాదాల నుండి బయటపడ్డారా, ఏదైనా సరే అండి ప్రతి నెల ఏదో ఒక అద్భుతము ప్రతి విశ్వాస జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. మీ ఇంట్లో ఒక వస్తువు కొనుక్కున్నా సరే అది ఒక మేలేనండి. మీరు మంచి వస్త్రాలు కొనుక్కున్నా అది ఒక మేలే, అది ఒక అద్భుతమే. ఎంతోమందికి వస్త్రాలు లేవు, ఎంతోమందికి మంచి వసతి లేదు, ఎంతోమందికి అవసరాలు తీర్చుకునే యోగ్యత కూడా లేదు, కానీ ఒక అవసరం మన ఇంట్లో తీర్చబడిందంటే దేవుని యొక్క కృప కాదంటారా అది? మీరు ఏది చేసినా సరే మీకు జ్ఞాపకం ఉంటే జనవరి నుండి డిసెంబర్ వరకు జరిగినటువంటి ప్రతి మేలుని కూడా మీరు రాసుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా రాసి కింద ఒక మాట రాయండి, ప్రభువా ఈ యొక్క 12 మాసాలు నువ్వు నా జీవితంలో చేసినటువంటి ప్రతి మేలును బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి, రాబోయే సంవత్సరంలో ఇంకానూ నన్ను ఆశీర్వదించు, అనేకులకు నన్ను ఆశీర్వాదకరంగా చేయి, థ్యాంక్ యూ జీసస్ అని మీరు ఒక్క మాట రాసి ఆ ఒక ప్రైజ్ రిపోర్ట్ని ముగించండి. హల్లెలూయా. ఇది మొదటి ప్రాముఖ్యమైనటువంటి పని. రెండవ ప్రాముఖ్యమైనటువంటి పని, మరి నూతన సంవత్సరంలోకి మీరు వెళ్ళబోతున్నారు,
ఈ సంవత్సరం స్టార్టింగ్లో ఉన్నప్పుడు మీరు దేవునికి మాట ఇచ్చున్నారేమో, ప్రభువా నేను ఇది చేస్తాను, అది చేస్తాను, నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను, రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తాను, మరి వారంలో ఒకసారి ఉపవాసం ఉంటాను లేదా రెండు సార్లు ఉపవాసం ఉంటాను, మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తాను, వేదలకు సహాయం చేస్తాను, అబద్ధాలు చెప్పను, బూతు మాట ఆడను, సినిమాలు చూడను, సీరియల్స్ చూడను, చెడు స్నేహాలు నేను చెయ్యను, నా యొక్క చెడు వ్యసనాల నుండి నేను తప్పుకుంటాను అని చాలా ప్రామిసులు దేవునికి ఇచ్చారేమో. మరి ఎంతమంది నిలబడ్డారు, ఎంతమంది నిలబడలేదు? చాలా మటుకు మరి ఒక నెల రోజులు సరిగి ఉంటారేమో జనవరి నెలలో, మరి ఫిబ్రవరి నుంచి మళ్ళీ వారి పాత జీవితాన్ని ఆల్మోస్ట్ అందరూ కూడా అట్లాగే కంటిన్యూ చేస్తారండి. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేస్తున్నారు అని వాక్యం రాయబడిన రీతిగా ఎన్నోసార్లు మన యొక్క తీర్మానాలు, మన యొక్క నిబంధనలు మనము మీరుతూ ఉంటాం. మన యొక్క పాపిష్టి హృదయాన్ని సరి చేసుకోకుండా, మన యొక్క పాపపు హృదయంతో, మన పాత రోత హృదయంతోనే నూతన సంవత్సరంలోకి మనము అడుగు పట్టకూడదు. కాబట్టి ప్రేమన సోదరి సోదరులారా, మీ ఎదుట ఇంకా ఒక్కరోజే సమయం ఉందేమో, ఈ ఒక్కరోజు ఉపవాసం ఉండి మీ యొక్క పాత హృదయాన్ని, మీ పాపిష్టి హృదయాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరించి, ప్రభువా నేను అపనమ్మకస్తుడిగా ఉన్నాను, నేను అపనమ్మకస్తురాలుగా ఉన్నాను, నీ విషయంలో నేను ఎన్నోసార్లు బాధ పెట్టాను, నన్ను క్షమించవా, నాకు మరొక అవకాశం ఇవ్వవా అని మీరు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించి మీ యొక్క హృదయాన్ని సరిచేయమని ప్రభువును అడగండి. పవిత్రమైనటువంటి హృదయంతో, నిష్కపటమైనటువంటి హృదయంతో నూతన సంవత్సరంలోకి ఉపవాసంతో అడుగుపెట్టండి. మరి ఒకటి, వాగ్దానం తీసుకోవడానికి కూడా ఉపవాసం చెయ్యండి. మీకు మందిరంలో 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ రోజు ఇచ్చే వాగ్దానం మాత్రమే కాదండి, వ్యక్తిగతంగా దేవుని సన్నిధానంలో మీరు నిలబడి మీరు వాగ్దానం కోసం అడిగినట్లయితే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మీరు ఆ ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన స్వరం ద్వారా, ఆయన దర్శనం ద్వారా, ఆయన వాక్యం ద్వారా మీతో మాట్లాడతారు. మరి ఆ వాగ్దానం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి తప్పకుండా నూతన సంవత్సర వాగ్దానం కోసము మీరు ఉపవాసం ఉండండి. ఇక మూడవ ప్రాముఖ్యమైనటువంటి పని, మీరు ఈ సంవత్సరంలో ఎవరితోనైనా మీరు క్షమించలేనటువంటి స్థితిలో ఉన్నారా, లేదా వారే మీ విషయంలో తప్పు చేశారా, వారిని ఇంకా మీరు క్షమించలేదా, ఏదైనా సరే మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలన్నా లేదా మీరే ఇంకొకళ్ళని క్షమించాలన్నా సరే తప్పకుండా క్షమించండి. ప్రభు ప్రేమతో, ప్రభు హృదయంతో వారిని మీరు క్షమించండి. మీరు ఇతరులను క్షమించినప్పుడు ప్రభు మీ పాపాలను క్షమిస్తాడు అని వాక్యం రాయబడింది. కనుక మరి నిర్దోషమైనటువంటి హృదయంతో, సమాధానమైనటువంటి హృదయంతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని వాక్యం రాయబడింది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వాక్యం రాయబడింది. కనుక ప్రేమైన సోదరి సోదరులారా, ఇతరులను క్షమించడం నేర్చుకోండి. ప్రభు ప్రేమతో ఇతరులని పలకరించడం నేర్చుకోండి. అది మీకు స్వాతంత్రాన్ని ఇస్తుంది. మీకు నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు ఒక దోషముతో, ఒక అపరాధంతో వెళ్లకుండా సమాధానంతో, క్రీస్తు ప్రేమతో మీరు నూతన సంవత్సరంలోకి వెళ్ళిన వారుగా మార్చబడతారు. హల్లెలూయా. మరి మొట్టమొదటి ప్రాముఖ్యమైన పని, దేవుడు చేసిన ప్రతి మేలుని ఒక డైరీలో రాసుకోండి. రెండవ ప్రాముఖ్యమైన పని, ఉపవాసం ఉండి శుద్ధ హృదయం కోసము, వాగ్దానము కోసము ఉపవాసం ఉండండి. మూడవది, ఎవరినైనా మీరు క్షమించాలన్నా లేదా మీరే ఎవరి దగ్గరికైనా వెళ్ళి క్షమాపణ అడగాలన్నా, అది ఇప్పుడే వెళ్ళి క్షమాపణ అడిగి మీరు వారితో సమాధానపడి, సమాధానమైనటువంటి హృదయంతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టండి. హల్లెలూయా. మరి ఈ మూడు ప్రాముఖ్యమైన పనులు మీరు ఈ రెండు దినముల్లో చేసి ముగించి నూతన సంవత్సరంలోకి మీరు సంతోషంగా దేవుని ఆశీర్వాదాలు మోసుకుంటూ వెళ్తారని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. హల్లెలూయా. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా అది మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇతరులకు షేర్ చేయడం కూడా మర్చిపోకండి. అదేవిధంగా ఇక్కడ పంజాబ్లో జరుగుతున్నటువంటి ఈ పరిచర నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర ద్వారా ప్రభువు మీతో మాట్లాడుతున్నట్లయితే, మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నట్లయితే తప్పకుండా ఈ పరిచరను మీరు సపోర్ట్ చేయమని ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. దేవుడు మీకు చేసినటువంటి ప్రతి మేలుకు గాను కృతజ్ఞతగా మీరు మరి ఈ సంవత్సరాంతంలో కానుకను ఇచ్చినట్లయితే కనుక దేవునికి అది నూరంతలుగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. రాబోయే సంవత్సరంలో మరి మీ దశమ భాగాలు కానీ, మీ కృతజ్ఞత కానుకలుగా కానీ, మరి ఇలాంటి అవసరాలు ఉన్నటువంటి పరిచర్యల్లో మీరు విత్తినట్లయితే కనుక ప్రభు మిమ్మల్ని ఇంకనూ నూరంతలుగా ఆశీర్వదించి రాబోయే సంవత్సరంలో మీరు అనేకులకు పెట్టేవారుగా, మిమ్మల్ని అనేకులకు అప్పు ఇచ్చేవారుగా మిమ్మల్ని ప్రభు మిమ్మల్ని ఒక తలగా చేయబోతున్నారు.
హల్లెలూయా. కనుక దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు, దేవునికి ఇచ్చి మోసపోయిన వారు ఎవ్వరూ లేరు. కాబట్టి ప్రేమని సోదరి సోదరులారా, మరి నూతన సంవత్సరం మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు నామంలో మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ లాట్స్ ఆఫ్ తెలుగు పరిచర్య తరపున అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సంతోషంగా, సమాధానంగా, ఆశీర్వాదాలతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు రాబోయే సంవత్సరంలో, మరి ఈ సంవత్సరాంతంలో తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.